తప్పు అయిపోయింది క్యాలిఫ్లవర్, తెలియక టెంప్ట్ అయిపోయాను, ఈ ఒక్కసారి నన్ను వదిలేయండి. తెలియక టెంప్ట్ అయినా తెలిసి కమిట్ అయినా ఈ ఊర్లో అత్యాచారం నేరం. రై, మన ఊర్లో గాలి నీరు నిప్పు భూమి ఆకాశం పంచభూతాలన్నీ పవిత్రంగా ఉండాల్సిందే. నువ్వు చేసిన ఈ తప్పుకు శిక్ష ఏంటో తెలుసా? ఏంటి? పెళ్ళి. సిగ్గుపడకే, సిగ్గుకే చచ్చిపోవాలని పెద్దది. దానికి 65 ఏళ్ళు, నాకు 35 ఏళ్ళే. దానికి పళ్ళు కోళ్ళు మొన్ననే కట్టడు పళ్ళు పెట్టించుకోలే. పళ్ళ చెట్టు పెట్టించుకుంటే ఏంట్రా, ప్రతి నెల పెన్షన్ కూడా వస్తుంది. వేళాకోళానికి సమయం కాదు నమ్మకచ్చడు. కళ్యాణ కన్య ప్రాప్తి రస్తు. కళ్యాణ కళ్యాణ ప్రాప్తి రస్తా. కనీసం మీరలా చెప్పండి బామ్మగారు. నువ్వు దండం పెట్టినా దండకం చదివినా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే. ఈవిడిని పట్టుకున్నావు కాబట్టి ఈవిడతోనే పెళ్లి జరిపిస్తున్నాడు. అదే ఏ కుక్కనో నక్కునో పందినో కప్పునో పట్టుకునుంటే వాటితోనే జరిపించి న్యాయం చేసేవాడు నా మనవడు కాలి. రంగయ్య బావా, ఇది ఎక్కడ న్యాయం? రంగయ్య బావా బెతమాలుతున్నాడు కదండి బాబు, ఒక్కసారి ఆలోచించండి. క్యాలిఫ్లవర్ బాబు, ఈ విషయంలో ఎవ్వడు తలదూర్చడానికి వీల్లేదు. ఆ మమ్మీని ఏలుకుంటావా లేకపోతే ఇప్పుడే ఇక్కడే శిక్ష వేయమంటావా? వెనక నుంచి వాటేసుకుంటే జీవితం సంకనాగిపోతుందని టీవీలో ఎన్నోసార్లు చూపించారా? అయినా ఏం చేసావు, కకృతి పడ్డో అనుభవించు. సుబ్బమ్మ అంటే ఏమనుకున్నావురా, 65 సంవత్సరాల కన్యాస్త్రీ. ఇప్పటి వరకు పరుపును చూడకుండా పక్కను నలపకుండా పరాయి పురుషుణ్ణి కన్నెత్తి కూడా చూడలేదురా. కన్నెత్తి ఇది కావాలని అడగకుండా మనం కీసరిగిరిలో బతుకుతుందిరా. మనమిచ్చిన బద్దతో బతుకుతూ బ్యాంకు వాళ్ళు సెటర్కు సీలేసినట్టుగా తన శీలాన్ని భద్రంగా దాచుకుందిరా. అలాంటిది ఎంత ధైర్యం! అలాంటి తన శీలాన్ని వెనక నుంచి ఎన్లోప్ కవర్ కట్ చేసినట్టు కట్ చేస్తా. పెళ్లి చేసుకోకుండా ఇంకో మాట మాట్లాడితే ఆ ఎక్స్ట్రా ఫింగర్ ను కట్ చేస్తా. శీలంతో ఎవ్వడు గేమ్స్ ఆడినా నా ఆమ్సేన ఆర్మే, ఆమ్సేన ఆర్మే అరౌండ్ ద క్లాక్. ఎనీ టైం శీలాన్ని కాపాడే సింపలేరా ఈ కాలీఫ్లవర్. అసలు ఏం జరుగుతున్నా మన ఊర్లో? దేశానికి స్వతంత్రం వచ్చి ఎన్నాళ్ళైనా మనకు మాత్రం స్వతంత్రం రాలేదురా. ఉత్తర కొరియా కిమ్ గాడ్ ఉన్నాడు, క్యాలిఫర్ గాడు. కోరికల్ని కంట్రోల్ చేసుకోవటం నా వల్ల కాదురా, బాడీ బ్లో అట్లా రగిలిపోతుంది. ఆ క్యాలిఫ్లవర్ గాడిని ఏదో చేయాల్సిందే. వాడిని మనుషులు పెట్టి కొట్టిస్తేదావా? ఆడికి పోలీసు ఫేవర్ రా, మక్కలు తీసి మనల్ని బొక్కలు వేస్తారు. అని బ్రెయిన్ తో కొట్టాలా. దివాకరం, ఇది నా జాకెట్, బాగా కుట్టాలి. ఏ హీరోయిన్ మోడల్ కుట్టమంటారు చెప్పండమ్మా. మా బావకి నచ్చేలా కుట్టు చాలు. ఏం ఉపయోగం? ఏంట్రా వాగుతున్నావు? నేనేం వాగాను, ఉన్న మాట అన్నాను. మీ బావకి వాళ్ళు రావండి కదా. ఎవడ్రా నా బావక వాళ్ళు రావంది? ఎక్కలు గుణింతలు కూడా వచ్చురా. నే అంటుంది వాళ్ళ గురించి కాదు, పడగదిలో వాళ్ళ గురించి. సచ్చినోడు ఎంత మాట అన్నావురా నా బావని ఎడిడు. అప్పుడే చెంపమ్మా. బాగున్నాయా నిల్వేణి? నీ గాజులేని గాజులు వేసుకుంటున్నావా? నీ ఇక్కడ కొనిస్తా వేసుకుంటావేంటి? నేను గాజులు వేసుకునే టైప్ కాదు, పగలు కొట్టే టైపు. పాపం మీ బావే. మా బావకేమైంది?
స్విచ్ చేసిన లైట్ ఎలాగదట కదా, అర్థం కాల. ఇప్పుడు తుమ్మిద అన్నాక పువ్వు మీద వాలాలి, అయస్కాంతం అన్నాక ఇరుము కతుక్కుపోవాలి, ఏమి మీ బావకు లేవట కదా. మా అడగడు మనిషి పుడితే మీ బావలా ఉంటాడని ఊరు మొత్తం టంకేసి చెప్తారు నిలవేనే. తర్వాత గుర్తులే అంటే అన్న అంటావు కానీ నీలాంటి అందమైన మరదలు పక్కన ఉన్నప్పుడు 33 ఏ బావ అయినా అన్ని మూసుకొని పక్కన కూర్చుంటాడు చెప్పు. మీ బావ మగాడే అయితే మూతి మీద మూలిసింది మీసమే అయితే నెత్తిన పెట్టింది కొప్పే అయితే కింద కట్టింది పంచే అయితే మగాడు మగాడని ప్రూవ్ చేస్తామని చెప్పు, అప్పుడు చెప్తాం. ఎలా ప్రూవ్ చేసుకోవాలో చెప్పండి రా, ఒక్కసారి నేను ముడతామను అప్పుడు చూద్దాం. సరే రా, ఒప్పించి చూపిస్తా. నీ పక్కన పడ్డాది లేదు చూడల పిల్ల. ఏంటే డబల్ మీనింగ్ సౌండ్స్? ఆ చూపు ఏంటి, ఆ కూర్చోవడం ఏంటి? అయినా నీకు పైత్యం బాగా ముదిరింది, అల్లం చితక్కొట్టి కొబ్బరి నీళ్ళలో గిలక్కొట్టి ఇస్తే అప్పుడు తగ్గుద్ది. దిగాల్సింది నాకు కాదు బావా, ఆ లుంగి ప్యాచ్ గాళ్ళకి దించుతో. ఈ కొప్పు ముందు నీ పప్పులు ఏమీ ఉడకవు. నీ ఉడకని పప్పుల గురించి ఊరంతా మాట్లాడుకుంటున్నారు, నీకే అర్థం కావట్లేదు. ఒసే ఈ ఒంకర మాటలే మాట్లాడకు, ఏదన్నా ఉంటే సూటిగా చెప్పు. మీ బావకి బ్యాట్ ఉంది తప్ప మ్యాచ్ కి పానికి రాదు అంటున్నారు. బాబు ఏంటి బాబు, తంద బావకే మత్తుందంటే అర్థం, మ్యాచ్ కే పనికి రాని బ్యాట్ మీ దగ్గర ఉందంటే నోరుమూయి నమ్మకస్తుడా. మీ వాడు కాబట్టి నోరు మూయించావు, ఊళ్ళో వాళ్ళ నోళ్ళు ఎలా మూయిస్తావు? హత్తుకో. కుదరదు. లేదా ముట్టుకో. జరగదు. అయితే వాడు చెప్పింది నిజమని ఒప్పుకో. అమ్మా ఈ ఒప్పుకోడాలు విప్పుకోడాలు పక్కన పెట్టి మూడో ఆప్షన్ ఉంటే చెప్పమ్మా. అయితే నేను ఈ లడ్డు విసురుతా, చేతులు వాడకుండా పట్టుకోవాలి, బావ ఓడిపోతే నేను చెప్పింది చెయ్యాలి. ఏం మాట్లాడుతున్నావమ్మా, ఆ రోజుల్లో ఈయన తాతగారు మృదంగాలు ముందు పెట్టుకుని తాంగి టేంగి టేంగి తాంగి టేంగి అని వాయిస్తుంటే మూత పగిలి మూత మోగేది. ఈ లడ్డూలో లెక్క మీరు కానివ్వండి. ఇదేదో తేడాగా ఉన్నట్టుంది. మీరు తేడాగా మిగిలిపోవడం కంటే ఆటలో గెలవడం ముఖ్యం. కానీ అయితే ఆడాల్సింది మీరు. కరెక్ట్. కానీ